వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వృషభంలో రాశిలోనేమో వక్రకుజుడున్నాడు, షష్ఠంలో కేతువు, అష్టమంలో రవి శుక్రుడు ఉన్నాడు, నవమంలో బుధుడు శనీశ్వరుడు కూడా ఉన్నాడు, లాభంలో గురుడు, వ్యయంలో రాహువు. ఈ రాశికి శుభులు ఎవరంటే ఈ వారం షష్ఠంలో ఉన్న కేతువు, అష్టమంలో ఉన్న శుక్రుడు, లాభంలో ఉన్న గురుడు శుభులవుతారు. ఇక మనం ఫలితాల దగ్గరికి వస్తే చాలా ఫోకస్డ్గా పనులు చేస్తారు. శ్రమ పట్టడానికి అసలు ఎటువంటి సంకోచం కూడా ఉండదు. ఎంత శ్రమకైనా ఓర్చి మీరు ఆ ఫోకస్డ్గా మీరు అనుకున్న పనిని మాత్రం నిర్వహించుకుంటారు. ఇక మీరు డీల్ చేసేటప్పుడు ఏంటంటే భాగస్వామి మనసు బాధపడకుండా మాత్రం చూసుకోండి. మీకు ప్రతి విషయంలోనూ కూడా వారి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, ప్రతిదానికి చేయూతనిస్తారు. మీ మాట ద్వారా వాళ్ళ మనసు గాయపడకుండా చూసుకుంటే సరిపోతుంది. పెట్టుబడులు, ఆస్తులు ఇవన్నీ మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేయటం మంచిది, ఎందుకంటే కొద్దిగా లీగల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కనుక మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే లీగల్ ఆస్పెక్ట్స్ మాత్రం చాలా క్లియర్గా చూసుకుని ముందుకు వెళ్ళండి. ఏదేమైనా కూడా ముందుకు వెళ్లే ముందు వినాయకుడికి పూజ చేయించుకుని ఉండ్రాళ్ళ ప్రసాదం నివేదన పెట్టి ఆ ప్రసాదం నలుగురికి పంచిన తర్వాత మీరు పనులు ప్రారంభించండి. పై చదువుల కోసం ప్రయత్నించవచ్చు విద్యార్థులు, వాళ్ళకి మంచి సక్సెస్ ఉంటుంది. భగవంతుడి నామస్మరణ, ప్రార్థన చాలా బాగా సాగుతుంది. ఆధ్యాత్మికంగా మీకు అన్ని రకాలుగాను బాగుంటుంది. శ్రమ అధికం అవుతుంది కానీ అంటే మీకు ఆ ఫలితం దానికి అంత దానికి మించిందే వస్తుంది అన్నమాట. కొన్ని సొంత ఖర్చులు ఉంటాయి, అయినా కూడా కాస్తంటూ సేవింగ్స్ అయితే మీరు చేసుకోగలుగుతారు. ఆలోచనల కారణంగా కనుక ఏ కారణం చేతైనా మీకు నిద్ర పట్టకపోతే, ఆలోచనలు ఎక్కువై నిద్ర పట్టకపోతే మాత్రం పడుకునే ముందు 11 సార్లు మృత్యుంజయ స్తోత్రం చేసుకుని ఓంకారం చేసుకుంటూ ఉండండి. స్థిమిత పడేంత వరకు మంచం మీద కూర్చునే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే స్థిమిత పడతారో అప్పుడు పడుకుంటే కనుక మీకు సుఖనిద్ర పడుతుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఎప్పుడు కూడా ఒక ఎసెట్టే. మీరు అందరితోటి ఏంటంటే ఆ ఫ్రెండ్లీ అప్రోచ్ తోటి, కన్ఫ్రంటేషనల్ యాటిట్యూడ్ ఉండదు, చాలా ఫ్రెండ్లీ అప్రోచ్ తోటి ముందుకు వెళ్ళి మీ పనులన్నీ చేయించుకుంటారు. సంతానం అన్ని విషయాల్లోనూ శుభంగా ఉంటారు, వృద్ధిలోకి వస్తారు. ఈ వారం మీరు సూర్య ఆరాధన చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు మల్టీ కలర్స్, రంగురంగులుగా ఉన్నది ఏదైనా కలిసి వస్తుంది. ఇక ఆదివారం, సోమవారం భగవత్ సంబంధిత కార్యక్రమాలు ఉంటాయి. మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు 5 రోజులు కూడా మీకు కలిసి వచ్చే రోజులు. చాలా చక్కగా చెప్పారమ్మా. వృషభ రాశి